మీకందరికీ తెలుసు, ఈసారి కాంగ్రెస్ పవర్లోకి రావడానికి మహిళలకు పవర్ఫుల్ స్కీమ్ పెట్టింది. ప్రతి నెల మహిళలకు 2500 స్కీమ్. వాళ్ళు అది రాష్ట్రాన్ని అప్పులలో ముంచి తీసుకుని ఇస్తారు. నాకు ఓటేసి గెలిపిస్తే ఆదాయం లేని మహిళలకు నెలకి 3000 రూపాయలు వచ్చేటట్టు చూస్తాను. ఒక ఇండిపెండెంట్ ఎలా చేయగలుగుతుందని మీరు అనుకోవచ్చు. మన నియోజకవర్గం కంపెనీల గ్రోత్ వల్ల అది అందేలా చూస్తాను. నాకు ఓటేసి గెలిపించండి. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో లీడర్ల పిల్లలు కానీ మనవరాళ్ళు కానీ ఎందుకు జాయిన్ చేయట్లేదు? గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు చదివిస్తున్నారు? మన గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ బాగాలేదు కనుక. నన్ను గెలిపిస్తే నా నియోజకవర్గంలో ఫ్రీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్ స్పోర్ట్స్ ఉండేలాగా చూస్తాను. నాకు ఓటేసి గెలిపించండి. ఒక ఇండిపెండెంట్ పైసలు పంచకుండా ఒక నిజమైన నినాదాన్ని ముందుకు తీసుకొస్తే దానిని మీరు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేసి పంచి గెలిపిస్తే అప్పుడు ఈ పైసలు పంచే ఈ లీడర్లకి పార్టీలకి స్వస్తి చెప్పచ్చు.